తిండం ఆలస్యం వెంటనే ముసుగు తన్నేయడమే లేకపోతే నీ కాళ్ళ ఒత్తుతో కూర్చోమంటావా బామ్మ చెప్పింది గుర్తుందిగా ఉదయం 4 గంటలకే లేవాలి నోరు ముసుకుని పడుకో లేకపోతే మనిద్దర్ని లోకంలో లేకుండా లేపేస్తుంది అమ్మ ఆ జ్వరం వచ్చినా కూడా లేపేస్తుందా ఇప్పటికిప్పుడు తమరికి జ్వరం వరుక్కుంటూ వస్తుందా కాదు ఈ ఉల్లిపాయలతో వస్తుంది ఉల్లిపాయల ఇవెందుకు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందుకే మన మేలు కోసం తీసుకొచ్చా వీటిని చంగల కింద పెట్టుకొని పడుకుంటే ఉదయానికి జ్వరం వచ్చేస్తుంది వ్రతం ఆగిపోతుంది ఆ చూపేంటే నువ్వు సినిమాలు చూడడం ఎప్పుడు స్టార్ట్ చేసావా అని చూసాను పొగడతల తర్వాత ముందు తీసుకో నాకెందుకు నువ్వే పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ ఐ హేట్ ఆనియన్ స్మెల్ అందుకే పైగా జ్వరం వచ్చినట్టు యాక్ట్ చేయాలి కదా నీ అంత అద్భుతంగా మేము ఎక్కడ నటిస్తాంలే అందుకని తమరు డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయాలా అంతేగా కుదరదు కుదరదు అంటే కుదరదు అయితే వ్రతం ఆపడం కూడా కుదరదు ఏచి ఇలా ఇవ్వు ఒకవేళ నిజంగానే జ్వరం వస్తే వస్తే వద్దులే ఆ తిప్పలేవో నేనే పడతాను వద్దు నువ్వు తట్టుకోలేవు ఇలా ఇవ్వు నో ఆల్రెడీ జ్వరంతో పడలేచు మళ్ళీ రిస్క్ వద్దు ఎవరికి వచ్చినా రిస్కే కదా ఇటు ఇవ్వు అంటే ఎవరికి వచ్చినా వర్క్ డిస్టర్బ్ అవుతుందని అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనకి దేవుణ్ణి మోసం చేయడం కొత్త ఏం కాదు కదా పాపం బామ్మని మోసం చేసి తన మనసు కష్టపెట్టడం ఎందుకు అంటే వ్రతం చేస్తానంటావు అంతేగా అవును మనిద్దరి కోసమని బామ్మ అనుకుంటోంది కదా మనం మన ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం అని అనుకుందాం అంతే అంటే నేను నీ ఫ్యామిలీ కాదని ఇండైరెక్ట్ గా చెప్తుందా నువ్వు కూడా ఇదే ఫ్యామిలీ కదా అని అనొచ్చు కదా అంతేలే మనసులో లేనిది మాటల్లో ఎందుకు ఉంటుంది ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ ఉదయం 4 గంటలకి లేచి రెడీ అవ్వు ఈ గ్యాప్ లో నువ్వు నిద్రపోదావునా ముందు నువ్వు వెళ్ళు ఏ లే లే ఏ లేచి రెడీ అవ్వు వెళ్ళు బాలు వెళ్ళు లేచి బామ్మ లేచి ఈ ప్రోగ్రామ్ గుళ్ళో పెడతావని తెలిసి నేను కూడా ప్రిపేర్ గా ఉన్నా ఇంత ఉదయాన్నే తగలడిందేంటో పైగా టిప్ టాప్ గా రెడీ అయింది కూడా బాలు శైలు తొందరగా రండి టైం అవుతుంది ఆలస్యం అయితే దేవ్యాసి మొహాలన్నీ ఎదురవుతాయి అసలు వాళ్ళు వస్తే కదా నువ్వు తీసుకెళ్ళడానికి రామ్మా శైలు అమ్మా వచ్చావా దీపారాధన చేసాం బామ్మ ఆ తర్వాత ఏంటి వెరీ గుడ్ శ్రావణ మాసం కళంతా మీ ఇద్దరిలోనే ఉంది ఏ దరిద్రపు కళ్ళు మీ మీద పడకూడదు బాలు ఉల్లిపాయలు ఏం చేసావు అది తీసుకెళ్లి గదిలో పెట్టా నేను విషయం చెప్పేలోపు శైలు కాకలేసి తినేసింది పాపం ఓ ఇది ఈవిడ ప్లానా చెంటో అల్లుడికి అంత సపోర్ట్ బామ్మ నేను హెల్ప్ చేస్తాను ఉండండి అయిపోయిందిలే అమ్మా ఒరే ఢిల్లీ ఢిల్లీ
వర్షాకాలం ఉదయాన్నే 4 గంటలకు లేపి తర్షణాలు చేయిస్తే తుమ్ములు రాక తమన్నా వస్తదండి. మే బయలుదేరే వరకు తుమ్మేవనుకో, నీ ముక్కు కోసి ఉసిరికాయ వచ్చడి పెడతాను. పళ్ళెం తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగేనండి. అమ్మో, బామగారి దెబ్బకు తుమ్మి ఆగిపోయింది. కారు ఎందుకున్నానమ్మా? మనం గుడికి వెళ్తున్నావురా. గుడికా? గుడికా. మీరు ఆఫీస్కు వెళ్లే టైం కంటే 2 గంటల ముందే వచ్చేస్తాంలే. బయలుదేరండి, బయలుదేరండి. ఇది పట్టుకో. జాగ్రత్తగా వెళ్ళండి పిన్ని. వెళ్దామా నానమ్మ? పదండి పదండి. వరుణ్, నేను కూడా వస్తాను. నువ్వెందుకమ్మా? యుఎస్ నుంచి వచ్చాక అసలు గుడికే వెళ్ళలేదన్నయ్యా. పైగా నా బిజినెస్ కోసం కూడా మొక్కుకోవాలి, అందుకే నేను కూడా గుడికొస్తాను. పైగా 4 వెళ్ళడం కంటే 5 వెళ్ళటం మంచిది కదా. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళడం అంటే ఇదే. ఎరే నరసింహ, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట కదా అన్నయ్యా. ఇప్పుడు ఈ వ్రత విధానం ఏంటి, ఎలా చెయ్యాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని వశీకరణ వ్రతం అంటారు. పేరు వింటే ఏదో చేతబడి మంత్రంలో ఉంది అంటున్నానమ్మా. నోరు మూసుకొని చెప్పింది విను. నో క్రాస్ క్వశ్చన్స్. నువ్వు చెప్పినానమ్మా. ఈ వ్రతాన్ని భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఒకరి వంశంలో ఒకరు ఉండేలా చేసేందుకు జరిపిస్తారు. దీనివల్ల దంపతుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది. ఈ వ్రతం పేరు నేను ఎప్పుడూ వినలేదు. దీని వెనక ఏదైనా కథ ఉందా బామ్మా? లేకే, చాలా పెద్ద కథే ఉంది. చెప్తూ కూర్చుంటే ఆలస్యం అయిపోతుంది గాని ముందు ఈ వ్రతం గురించి చెప్పని. నిజంగానే ఇదేదో కట్టుకథలానే ఉంది. ఇప్పుడే కనిపెట్టేస్తా. టెల్ మీ అబౌట్ వశీకరణ వ్రతం. చూడండి పిల్లలు, ఈ వ్రతం మొదలైన రోజు నుండి పూర్తయ్యేంత వరకు మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు. అలా చేస్తే మీ బంధం 7 జన్మల పాటు కొనసాగుతుంది. 7 జన్మలంట సరిపోతాయా? నిన్ను 7 రోజులు భరించడమే కష్టం. 7 జన్మల మళ్ళీ నోవే. నేను ఒక పక్క మాట్లాడుతూ ఉంటే మీలో మీరే గొణుక్కుంటారంటారా? 7 జన్మలకి బాండ్ రాసిస్తారా అని అడుగుతుంది బామ్మ. అయ్యో అబద్ధం బామ్మ, నేనేమలా అనుకోలేదు. బాండ్లు అగ్రిమెంట్లు వాటన్నిటి సంగతి ఆ దేవుడే చూసుకుంటాడులే. సర్లే, ఏం చేయాలో త్వరగా చెప్పు. తొందర పడకరా కన్నయ్య. ఈ వ్రతంలో ఉన్న ముఖ్యమైన కండిషన్ ఏంటో చెప్పాలి కదా. కండిషనా? ఏంటది? ఈ వ్రతం మొదలు పెట్టాక అన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలా కాకుండా మధ్యలో ఏదైనా బ్రేక్ పడిందో ఏమవుతుంది నాన్నమ్మ? ఏముంది, ఆ జంట విడిపోతారేమో. ఎదురుగా వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరు ఉండకూడదు. సరేనమ్మా. అత్తయ్య రా, బయట వెయిట్ చేద్దాం. సూర్యకాంతం, డూప్లికేట్ వ్రతం పేరుతో వీళ్ళిద్దరిని దగ్గర చేయాలనుకుంటున్నావు కదా? చూస్తా చూస్తా రా అత్తయ్య.
బ్రేక్ వస్తే విడిపోతారు అనుకోకండి. అలా వస్తే వ్రతం మళ్ళీ మొదటి నుంచి చేయిస్తా. బాగా ఆలోచించుకుని చెప్పండి. అసలు వ్రతమే చేయమని చెప్తే రిస్క్ అవసరమా? నోరు మూసుకొని వ్రతం చేసేద్దాం. మహా అయితే పూజ అభిషేకం ఉంటుంది అంతే కదా. అయితే ఓకే. వ్రతం ఎన్ని రోజులు చేయాలి బామ్మ? 7 రోజులు చెయ్యాలి. ఒక్కో రోజుకు ఒక్కో జన్మ ముడిపడుతూ వెళ్ళి 7 జన్మల బంధం అవుతుందన్నమాట. అంటే వారం రోజులు ఫుల్ టార్చర్ అన్నమాట. ఏంట్రా అన్నావు? అదే వారం రోజులు టార్గెట్ అన్నాను అంతే. పదనమ్మా. రా బాలు, నువ్వు ముందు కూర్చో. రే బాలు, పూజకి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్ళాలని నీకు తెలీదా? కలిసి వెళ్తున్నాం కదా నాన్నమ్మా. అర్థమైంది. ఢిల్లీ అంకుల్కి ఏం కావాలో చూసుకో. అలాగేనండి. ఒరే ఢిల్లీ, ఇలా రా. అమ్మా, నా సీట్లో వేరే వాళ్ళు కూర్చుంటుంటే వస్తావేంట్రా? అర్థమైందండి. ఇంకా స్టార్ట్ కాలేదేంటా అనుకున్నా. అమ్మగారు, మీరు ముందు సీట్లో కూర్చుంటారా అమ్మా? ఏ, వెనకాల కూర్చోకూడదా? కూడదా అంటే నా దవడ పగిలిపోతుందమ్మా. దయచేసి కాస్త అర్థం చేసుకోరు. అత్తయ్య, నువ్వు ముందు కూర్చో, మనం ఎంచక్క కబుర్లు చెప్పుకుంటే వెళ్దాం. ఇవెందుకు నానమ్మా, పారిపోకుండా ఉండడానిక? ఇది ఈ వ్రతంలో మొదటి ఆచారం రా. ఇది బ్రహ్మముడితో సమానం. ఇప్పుడు ఇద్దరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుని గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చెయ్యండి. 108 ప్రదక్షిణలు ఎంతసేపు రా? ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేయడమే. అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేయడమా? హైదరాబాద్ రింగ్ రోడ్ లా ఉందే, అన్ని ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి? మాటలు ఆపి నడిస్తే ఈ పాటికి 2 ప్రదక్షిణలు అయిపోయాయే. నడవండి నడవండి. అలా కాదు, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకునే ఉండాలి. వదలకూడదు. సరే. ఈ చీరతో ప్రదక్షిణలే కష్టం అనుకుంటే నీ చెయ్యి కూడా పట్టుకోవాలా? కర్మ కర్మ, నా కర్మ. నీ కర్మ కాదు, నాది కర్మ. పద.
మధువేమో కలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఏ జంటను దీవించగ దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము ఏడడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత మనసులకు ఒక తలపుగ కలగలిసిన ఒక తను ఒక శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం బాలు ఎలా ఉంది బాలు ఆర్ యు కంఫర్ట్ నేనేమన్నా బ్రాండెడ్ షూ వేసుకుని జాగింగ్ చేస్తున్నాను అత్తయ్య రాంగ్ టైంలోని రాంగ్ క్వశ్చన్స్ ఏంటి నీకు ఒక విషయం చెప్పనా గూగుల్ మొత్తం వెతికినా ఆ వచీకరణ వ్రతం ఎక్కడా లేదు నాకెందుకో ముసల్ది కావాలనే చేస్తోందనిపిస్తోంది ఇవిడేంటి బాలు చెవులు కొరుకుతుంది నానమ్మ ఆచారాలు గూగుల్కి దొరికేవి కాదులే అత్తయ్య ఏ తాళపత్ర గ్రంథాల్లోనూ ఉన్నుంటుంది ఇప్పుడు కాదు అని వాదించానో 108 కాస్త 1000 ప్రదక్షిణలు అవుతాయి అవసరమా చెప్పు దేవుణ్ణి స్మరించుకోకుండా ప్రదక్షిణలు ఆ పెత్తనాలేమిట్రా ఏం లేదు నానమ్మ అత్తయ్యకి గుడి ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను అంతే పిన్నిగారు ప్రదక్షిణలు అయిపోయాయి కదా మళ్ళీ చేస్తున్నారేంటి నాకు ఇలాంటి మూమెంట్స్ షూట్ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే మీ ఇద్దరు వీడియో తీద్దామని వచ్చాను కమాన్ బాలు కమాన్ ఇంకా స్పీడ్గా నడవండి లేదంటే లేట్ అయిపోతుంది కమాన్ 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 కాస్త చూసుకోవచ్చు కదా బాలు సర్లే నేను సపోర్ట్ చేస్తాను త్వరగా ఫినిష్ చేద్దాం లే కేర్ఫుల్ ఎలాగో చేతులు వదిలేశారుగా అలానే తిరగండి ఏం కాదులే చేతులు వదిలేసినా కొంగుముళ్ళు ఉన్నాయి కదా పిన్ని ఏం కాదు
అయినా ఏ పనైనా చేస్తే మనస్ఫూర్తిగా చేయాలి. అది మన సంతోషం కోసమైనా ఎదుటి వాళ్ళ సంతోషం కోసమైనా సరే అంతేగాని వదిలించుకోవడానికి సాకులు వెతుక్కోకూడదు. నేనేం వదిలేయమలేదే, మీ కంఫర్ట్ కోసం విడిగా నడవమన్నాను. వదిలేతయ్యా, నానమ్మ చూస్తే ఫీల్ అవుతుంది. పాపం మీరు మాత్రం ఇంకా ఎన్ని రౌండ్స్ చేస్తారు? వీడియో చాలండి, వెళ్ళి కూర్చోండి. అవునత్తయ్య, నువ్వు ముందు నడుస్తుంటే కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. ఓకే అలాగేలే, కానివ్వండి. స్టార్ట్ చేద్దామా? చూసావా నానమ్మ, వీళ్ళకి అసలు మనకు కనిపించనే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక మ్యాజిక్ ఉందని చెప్పా కదా, అదే ఇది. నిజంగా వీళ్ళ జంట చూడ చక్కగా ఉంటుంది. నా ప్రయత్నం ఫలించి వీళ్ళిద్దరూ విడిపోకుండా ఉంటే చాలు. పిదప కాలం పిదప బుద్ధులు, గుడికొచ్చి ప్రశాంతంగా మొక్కుకోకుండా ఎక్కడ కూడా ఫోన్లు, సెల్ఫీలు, వీడియోలు. ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. మెయిన్ వంటల గురించి వీడియో బైట్స్ వేద్దాం, మిగతా వంటల గురించి ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఇమేజెస్ డిస్ప్లే చేసి చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం, అంతే. థాంక్స్ రాహులుడు, నీకు నచ్చినట్లు చెయ్. థాంక్ యూ మేడం. ఓ, విషయం అల్లుడి వరకు వచ్చిందే. ఈవిడిగారు పొగుడ్డు, ఈయనగారు మురిసిపోవడం చూడలేక చస్తున్నాం రబ్బాబు.